ఆత్మీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే, లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంతా శకపురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తుని మానేస్తారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల వంగ, వింజ, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు, నేను ఒకవేళ యేసుకాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు, కుడి చెంప మీద కొడితే ఎడం చెప్ప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. ప్రతి దేశంలో నిత్యేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంతా గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు, అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. విభిన్న మతాలతో విభిన్న సంస్కృతులతో ఉన్న భారతదేశం, స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఎన్నో మూఢాచారాలు, ఎన్నో అసాంఘిక చర్యలు జరుగుతున్న తరుణంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు క్రైస్తవ్యం భారతదేశానికి రావాలని ఆహ్వానం పలికారు. మా భారతదేశం బాగుపడాలి అంటే, ఇక్కడ మూఢాచారాలు పోవాలి అంటే, క్రైస్తవం వస్తేనే భారతదేశం బాగుపడుతుందని మన పెద్దలు ఆహ్వానిస్తే క్రైస్తవం వచ్చింది.
అలాంటి ఈ క్రైస్తవ్యం మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 15 మంది ప్రధానమంత్రులు గద్దెకెక్కారండి. 15 మంది ప్రధానమంత్రులు, జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ వరకు 15 మంది ప్రధానమంత్రులు, ముందున్న ప్రధానమంత్రులందరూ చక్కగా రాజ్యాంగపరమైన పరిపాలన జరిగించారు. ఈ ఒక్క నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన జరుగుతుంది. క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారు, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు, బోధకులను చంపుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈరోజు కోట్ల మంది చదువుతూ కోట్ల మందికి ఆరాధ్యమైన బైబిల్ తగలబెట్టిన దుశ్చర్య ఇగో నరేంద్ర మోడీ పాలనలో జరిగింది. ఎంత జరుగుతున్నా ఈరోజు పరిపాలన చేస్తున్న మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఏ మంత్రులు నోరు విప్పి ఒక మత గ్రంథాన్ని తగలబెట్టకూడదని ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదంటే క్రైస్తవులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, దైవ గ్రంథాన్ని తగలబెట్టిన ప్రాంతం దేశం. దేశంలో ఏ అధికారంలో ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ పడిపోతాయని దేవుని పక్షంగా హెచ్చరిస్తున్నాను. మీకు బైబిల్ని తగలబెడితే బైబిల్ యొక్క బైబిల్ చేస్తున్న మంచిని మార్చేయాలనుకుంటున్నారు మీరు. బైబిల్ కాగితాల రూపంలో ఉన్న బైబిల్ని తగలబెట్టచ్చేమో కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్న బైబిల్ మాత్రం ఎవరైనా తగలబెట్టలేదని క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు? దేశం కొరకు ప్రార్థన చేసేవారు క్రైస్తవులు. క్రైస్తవ మత గ్రంథం అంటే ఏమనుకుంటున్నారు? పాపిని కూడా క్షమించి ప్రతి ఒక్కరిని మంచిగా మనిషిగా మార్చేదే బైబిల్ అండి. బైబిల్లో ఉన్న మహాజ్ఞానం లోక సంబంధమైన ఏ గ్రంథంలో లేదు. అలాంటి మనిషి కొరకు ఉపయోగపడే బైబిల్ని కాల్చే భయంకరమైన పరిస్థితి, ఇలాంటి కల్చర్ మన భారతదేశంలో మరలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే క్రైస్తవులు అంతా మనం ఏకతాటిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. వివిధ మండలాల నుంచి వచ్చిన మరి సంఘ కాపరులు, ప్రెసిడెంట్లు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరము ఐక్యతగా మనం ఈ కార్యక్రమాన్ని సాగిద్దాం, ముందుకు రూపించిపోదాం. బోలో క్రీస్తు మహారాజుకే. క్రైస్తవ దైవజనులు మరియు విశ్వాసులందరూ తెలియజేసింది ఏంటంటే, అయ్యా జనవరి 26 సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని, రాజ్యాంగ పరమైన పరిపాలన జరుగుతుందని సంబరాలు జరుపుకుంటున్న ఆ రోజున కొంతమంది మత చాందస్యవాదులు నాగరకర్నూలు జిల్లాలో అనే గ్రామంలో కొంతమంది దైవజనులు తీసుకువెళ్తున్న బైబిల్ని తీసుకుని వారిని అవమానపరిచి ఆ బైబిల్ని కుప్పగా పోసి పెట్రోల్ పోసి కాల్చి మరి ఆ భయంకరమైన సీన్ని యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టి ఈరోజు కోట్ల మంది క్రైస్తవ మనోభావాలు దెబ్బతీశారు. క్రైస్తవులందరికీ పరిశుద్ధమైన గ్రంథం బైబిల్. క్రైస్తవులందరూ బ్రతుకును నడిపిస్తున్నది బైబిల్. బైబిల్ అంటే క్రైస్తవులందరికీ ప్రాణం. అలాంటి ప్రాణంగా చూసుకుంటున్న క్రైస్తవులు ఆ వీడియోని చూసి కోట్ల మంది క్రైస్తవులు కన్నీరు పెట్టారు, ఎంతో కుళ్ళిపోయారు. అయ్యో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుశ్చర్య భారత గడ్డ మీద జరగలేదే, అన్ని మతాలను సమానంగా చూడవలసిన రాజ్యంలో పరమైన పరిపాలన జరిగిస్తున్నారు. ఇంతవరకు ఒక మతానికి మరో మతానికి ఏ తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని అధికారం ఎక్కిన మరి మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రమాణం చేసి పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తామని అన్నారే. మరి ఈరోజు 8 కోట్ల మంది క్రైస్తవులు కన్నీరు పెడుతుంటే వీరి కన్నీరు అధికారులకు తెలియకపోవడం విచారకరమైన సంగతి. ఇంతవరకు ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ బైబిల్ తగలబడిపోతే ఒక్క మాట కూడా మాట్లాడి క్రైస్తవులను ఓదార్చుకోకపోవడం విచారకరమైన సంగతి. ఎలక్షన్ వచ్చిందంటే ఓట్లు కొరకు చర్చలకు వచ్చే రాజకీయ నాయకులు, మరి ఈరోజు క్రైస్తవులందరూ ఎంత బాధపడుతుంటే ఒక్క నాయకుడు కూడా వచ్చి ముందుకు అడగలేదని మేము ఈ నిరసన
తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. మా అందరితో కోరేది ఒకటి, ముఖ్యమంత్రి గారికి ఈ రోజు సర్వముఖంగా కోరుతున్నాం, అయ్యా క్రిస్మస్ గిఫ్ట్లు ఇస్తున్నారు సంతోషం, మీరు క్రిస్మస్ గిఫ్ట్లు ఇవ్వకుండా పర్వాలేదు, మీ నోట నుండి ఒక్క మాట ఎవడో బైబిల్ తగలబెట్టలేదు ఒక్క మాట చెప్తే చాలా సంతోషిస్తాడు. అలాంటి మాట చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ప్రధానమంత్రి ఎక్కడున్నారు, ఈ రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమం మన రాష్ట్రాలలో జరుగుతున్నప్పుడు, దేశంలో జరుగుతున్నప్పుడు రాజ్యాంగపరమైన పరిపాలన జరిగించవలసిన వీరు ఏం చేస్తున్నారని మేము ఎవరినిగా అడుగుతున్నాం. కనుక ఈ మా నిరసన మరలా ఇలాంటిది మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవులందరికీ న్యాయం చేయాలని, క్రైస్తవులు మరి నమ్ముతున్న పరిశుద్ధమైన గ్రంథాన్ని తగలబెట్టకుండా కఠినమైన ఆజ్ఞలు జారీ చేసి అన్ని మత గ్రంథాలను సమానంగా ప్రభుత్వం చూడాలని నేను మనసారా కోరుకుంటూ ఎవరికి క్రైస్తవులు తరపున ఈ విన్నతి పత్రాన్ని మరి తహసీల్దార్ గారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీ యొక్క ఆవేదనని మరి కరెక్ట్గా ద్వారా మరి కుటుంబానికి తెలియజేస్తారు తెలియజేసుకుంటున్నాను.